Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Junior NTR కు అవమానం, TDP సభలో రచ్చరచ్చ. తెలుగుదేశం పార్టీని జూనియర్ NTR భయం నీడల వెంటాడుతూనే వస్తోంది. జూనియర్ NTR కు పార్టీ పగ్గాలను అప్పగించాలనే డిమాండ్ ఊపందుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా చోటు చేసుకున్న ఘటన ఆయన అభిమానులను మరింత ఆగ్రహానికి గురి చేసినట్టయింది. పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో NTR బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. TDP కార్యకర్తలు స్వయంగా వాటిని ప్రదర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జూనియర్ NTR కు పార్టీ పగ్గాలను అప్పగించాలంటూ సాక్షాత్తు TDP అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో సైతం డిమాండ్ ఊపందుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు సమక్షంలోనే NTR కు అనుకూలంగా కుప్పం TDP నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇతర నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. NTR జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కంచికచెర్ల మండలం పరిటాలలో నిర్వహించిన రైతు పోరు సభలో కూడా జూనియర్ జెండాలు ఎగిరాయి, ఫ్లెక్సీలు వెలిశాయి. NTR కు పార్టీ పగ్గాలను అప్పగించాలంటూ కొందరు TDP కార్యకర్తలు స్వయంగా జూనియర్ ఫోటోలు ముద్రించి ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లను ప్రదర్శించారు. పరిటాలకు వెళ్లే మార్గంలో రోడ్డుకి ఇరువైపులా బ్యానర్లు కట్టారు. నెక్స్ట్ సీఎం NTR అని రాసి ఉన్న జెండాలను విస్తృతంగా ఎగరవేశారు. NTR జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సభలో నాయకులు ప్రసంగిస్తోన్న సమయంలోనూ వాటిని ప్రదర్శించారు. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీ NTR జిల్లా నాయకులను అసహనానికి గురిచేశాయి. అభిమానులు కట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలను వారు తొలగించారు. బ్యానర్లను ప్రదర్శించిన అభిమానులను సభా ప్రాంగణం నుంచి బలవంతంగా వెనక్కి పంపించేశారు. ఈ రైతు పోరు సభకు NTR అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడం TDP నాయకులను ఆందోళనకు గురిచేసింది. విజయవాడ, మచిలీపట్నం, నందిగామ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల వంటి ప్రాంతాల నుంచి వారు ప్రత్యేక వాహనాలతో పరిటాల రైతు పోరు సభకు వచ్చారు. ఇకపై TDP ఎక్కడ ఎలాంటి సభ నిర్వహించినా జూనియర్ NTR జెండాలను ఎగరవేస్తామని అభిమానులు తేల్చి చెప్పారు. TDP పగ్గాలు NTR చేతికి వచ్చేంత వరకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని అల్టిమేటం ఇచ్చారు. ఈ రైతు పోరు సభలో TDP రాజ్యసభ సభ్యుడు కనకమేడల, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, తంగిరాల సౌమ్య సహా పలువురు నాయకులు హాజరయ్యారు. రాజధాని రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించాలని తీర్మానించారు. అమరావతి ప్రాంతాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు.